ओम शांति। दिव्य दर्पण दातातो संतुष्ट मणि యొక్క ఆత్మిక సంభాషణ ఈ రోజు స్మృతికి రావాల్సిన మొదటి విషయం నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం నేను ఒక ఆత్మ అని భావిస్తాను నేను మధురమైన ఇంటి నుంచి ఈ ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను నేను ఎవరు నేను సంతుష్టమణి ఆత్మను నాకు ఒక్కరితోటే సర్వ ప్రాప్తుల అనుభవం జరిగింది నేను ఇచ్చా మాత్రం అవిద్య స్థితిలో ఉన్నాను ఈ స్మృతి నన్ను సంపూర్ణ సంతుష్టవంతుడిగా చేస్తుంది నేను ఎవరికి చెందుతాను బాబాతో ఆత్మ యొక్క సంభాషణ మధురమైన బాబా గుడ్ మార్నింగ్ నేను జన్మ జన్మల నుంచి నా యొక్క మనోకామనలను పూర్ణం చేసుకోవడానికి మనుష్యాత్మల యొక్క సహాయం తీసుకున్నాను అనేక చోట్లకు తిరుగుతూ నా యొక్క బుద్ధిని బలహీనంగా తయారు చేసుకున్నాను బాబా ఈ జీవితంలో మీరు నాకు సర్వ ప్రాప్తులు ఇచ్చారు మధురమైన బాబా కేవలం మీరు మాత్రమే నన్ను గమ్యానికి తీసుకెళ్లగలరు ఆత్మతో బాబా యొక్క సంభాషణ మధురమైన పిల్లవాడ లేచి నాతో కూర్చో ఎప్పుడైనా నువ్వు అసంతుష్టంగా అయితే బాబా ద్వారా లభించిన అలౌకిక దర్పణంలో నిన్ను నువ్వు చూసుకో ఈ ఆత్మిక దర్పణాన్ని ఎల్లప్పుడూ నీ దగ్గర ఉంచుకొని అనేక సార్లు నీ ముఖాన్ని అందులో చూసుకునే అలవాటు చేసుకో ఎలాగైతే స్థూల అద్దంలో నీ ముఖాన్ని చూసుకొని సరిచేసుకుంటావో అలాగే జ్ఞానరూపి దర్పణంలో నీ ఆత్మిక స్వరూపాన్ని సరిచేసుకో దివ్య గుణాల దర్పణంలో స్వయాన్ని చూసుకొని దేహాభిమానాన్ని తొలగించుకో ఈ పురుషార్థం నిన్ను సదాకాలానికి సంతుష్టంగా తయారు చేస్తుంది ప్రేరణ పొందుట
నా మనసులోని సర్వ భౌతిక ఆలోచనలను తీసివేసి మనసును శాంతి సాగరుడైన బాబా మీద ఏకాగ్రం చేస్తాను. బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను. బాబా నుంచి వరదానములను పొందుట సూక్ష్మవతనంలో నా ఫరిష్టా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను. బాబా యొక్క ప్రియమైన పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా బాబా నాకు వరదానములు ఇస్తున్నారు. నీ ప్రకాశమయ స్వరూపం హోప్లెస్ లో కూడా హోపును తయారు చేస్తుంది. నిరాశ చెంది ఉన్న ఆత్మలకు ధైర్యం ఇస్తుంది. నీ యొక్క ప్రకాశం ఆత్మల యొక్క బలహీనతలను తొలగించి వారిలో దాగి ఉన్న శక్తులను ప్రజ్వలితం చేస్తుంది. బేహద్ సూక్ష్మ సేవ నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి తీసుకొని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపంలో ఇస్తున్నాను. నా ఫరిష్టా స్వరూపంలో ఈ భూ ప్రపంచాన్ని చుట్టి వస్తూ ఆత్మలందరికీ ఈ వరదానాన్ని ఇస్తున్నాను. నిద్రకు ఉపక్రమించే ముందు నేను శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితమవుతున్నాను. ఈరోజు నేను మానసికంగా కానీ భౌతికంగా కానీ ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించుకుంటున్నాను. నేను ఎవరితోనైనా అగౌరవంగా ప్రవర్తించానా అని చెక్ చేసుకుంటున్నాను. ఒకవేళ
అలా చేసి ఉంటే బాబాకి చెబుతున్నాను ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్థ ప్రయోజనాలకు లోను కాలేదు కదా ఈరోజు నేను చేసిన కర్మలను చార్ట్లో రాసి 30 నిమిషాల యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను నేను శుద్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను Thank you.